హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సంహర్ష్. ఈరోజు మనము డే ఇన్ మై లైఫ్ మా లైఫ్లో ఈరోజు ఎలా గడిపాము అనేది చూపించబోతున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇంట్లో బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. సో అలాగే హాస్టల్కి వెళ్ళబోతున్నాము. అలాగే మీరు నా ఇప్పటికీ డీపీ చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది తమ్నేల్ చూస్తుంటే. సో ఫామ్కి వెళ్తున్నాము. సో లెటర్స్. సో ఇప్పుడు నేను బిర్యానీకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎగ్ బిర్యానీ అని అనుకున్నాను. సో అందుకని దానికి స్టఫింగ్ కోసం టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. సో మిర్చి అవన్నీ. సో బిర్యానీ అంటే ఈజీగా అవ్వదు కదా, టైం టేకింగ్. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 2 అవర్స్. సో అక్కడ లంచ్ టైం వరకు వెళ్ళిపోవాలి హాస్టల్కి. సో ఆనియన్స్ అన్నీ కట్ చేసి సో ప్యారలల్గా చేస్తూనే ఉన్నాను బ్యాక్ టు బ్యాక్. సో ఇక్కడ స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను, బిర్యానీకి కావాల్సిన స్టఫ్. సో నేను ఎగ్ బిర్యానీ అని ప్రిపేర్ అయ్యాను, బట్ అనుకోకుండా మనకి నాటుకూర నాటుకోడి చికెన్ కూడా వచ్చిందనమాట. సో దాన్ని కూడా నేను పులుసు పెడుతున్నాను. సో బిర్యానీ అండ్ నాటుకోడి చికెన్ పులుసు ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. 2 అవర్స్లో అన్నీ ఫినిష్ అయిపోయి ప్యాకింగ్ కూడా అయిపోవాలి. సో ఫాస్ట్గా చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్, నాటుకూర అంటే దానికి టైం పడుతుంది కదా కుకింగ్కి. సో నాకు అనిపిస్తుంది 2 అవర్స్లో ఫినిష్ చేయాలా అవుతుందా కాదా అనేసి, బట్ చాలా క్విక్గా చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంకా చికెన్ రాలేదు, వెయిట్ చేస్తున్నాను. చికెన్ తెచ్చి కడిగి పక్కన పెట్టేస్తే నేను అది కూడా చికెన్ స్టార్ట్ చేసేస్తాను. సో ప్యారలల్గా 2 అవుతాయి అనేసి ఫాస్ట్గా చేస్తున్నాను ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడ స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్కి కావాల్సినవి కట్ చేసుకోవాలి. సో బిర్యానీకి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో దెన్ మన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ దెన్ ఇది చికెన్లో సూప్ కోసం. సో మసాలా అన్నీ రెడీ. సో ఇప్పుడు నేను చికెన్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనం గరం మసాలా ఐటమ్స్ వేసేసుకొని మిగతావన్నీ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని స్టార్ట్ చేసేసాను. సో దట్ ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇది స్టార్ట్ చేసేసాను. ప్యారలల్గా బిర్యానీకి కూడా నేను ఇంకొకటి పెట్టేసి అది కూడా స్టార్ట్ చేశాను. సో అవి కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. సో మనకి ఇక్కడ చికెన్కి కూడా పోప్ అనేది స్టార్ట్ చేసేసాను. సో మనకి ఇక్కడ నాటు కోడి చికెన్ పులుసు అండ్ ఇది బిర్యానీ కోసము ప్రెసర్ పెట్టాను. అలాగే బాస్మతి రైస్ నానబెట్టాను కడిగి. సో ప్యారలల్గా అవుతున్నాయి, ఒకవేళ మాడిపోతున్నాయి, బట్ స్టిల్ ఐ యామ్ డూయింగ్ ఇట్. సో క్వాంటిటీ అనేది ఎక్కువనే చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మందినే ఉంటారు. సో అది. సో బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే మా ఇంట్లో ఆల్మోస్ట్, ఎస్పెషల్లీ మా బాబుకి అయితే చాలా ఇష్టం. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ. కోతిలాగా ఒకప్పుడు నువ్వు కూడా నేను ఒక్కనే కోతంట, ఒకప్పుడు మనం అందరం అది సో మనకి ఎసరు వచ్చేసింది. అయితే బాస్మతి రైస్ నానబెట్టింది, ఇందులో వేసేస్తున్నాను. సో దాని తర్వాత మనకి మిక్సింగ్ కూడా చేసుకోవాలి, అవన్నీ నేను చూపించట్లేదు, లెంత్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. సో మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము హాస్టల్కి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 12:45 అలా అవుతుంది. సో డెఫినెట్లీ టైం పడుతుంది. మేము ఇక్కడ వాటర్ మర్చిపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాము. సో అలా కొంచెం టైం కూడా వేస్ట్ అయిపోయింది. అండ్ ఇది దేశ్ముఖ్ రోడ్ అన్నమాట. సో మనకు అది చూస్తున్నారు కదా, మనకి ఎప్పుడైనా ఇంజనీరింగ్ కాలేజెస్, బీటెక్ కాలేజెస్ అవుట్స్కట్స్లోనే ఉంటాయి కదా. సో ఇది కూడా సేమ్ అలాగే. సో మనకి గుట్టలు కనిపిస్తున్నాయి. సో గుట్టల పైన ఉంది వాళ్ళ
కాలేజ్, బట్ హాస్టల్ వచ్చేసి వేరే సైడ్ ఉంది. ఇక్కడ పైన గుట్ట పైన కనిపిస్తుంది కదా, అదే కాలేజ్. సో మేము స్ట్రైట్గా వెళ్ళాలి కాలేజ్ వైపు కాకుండా, మేము డౌన్ వెళ్ళాలి. డౌన్ వెళ్తే హాస్టల్ వస్తుంది, ఉమెన్స్ హాస్టల్. సో ఆల్మోస్ట్ మనకు హాస్టల్ కనిపిస్తుంది చూడండి, ఆ గుట్టల మధ్య ఒకటే ఒక బిల్డింగ్ పెద్ద కనిపిస్తుంది, అదే హాస్టల్. సో వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ కదా. సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. విత్ ఇన్ 2-3 మినిట్స్లో హాస్టల్ దగ్గరికి వెళ్ళి మా కోడర్ని పికప్ చేసుకొని వీల్ గో ఫర్ లంచ్. సో నేను చేసిన బిర్యానీ అన్నీ వేడి వేడి అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాము. సో ఒక దగ్గర మనము ప్లేస్ చూసుకొని వెళ్ళిపోవడమే. సో హాస్టల్ దగ్గరకు వచ్చేసాము అండ్ సో షీ విల్ బీ గెట్టింగ్ ఇన్. సో చాలా బాగుంది కదా ప్లేస్. దట్ ఈస్ హాస్టల్ ప్లేస్. ఇక్కడ మంచి చెట్టు నీడ దగ్గర కూర్చొని ఒక మంచి ప్లేస్ చూసుకొని తినడానికి సో ఇంటి బయటకు వెళ్ళాము. సో సచ్ ఎ నైస్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ. సో ఇక్కడ మనం ఒక స్పాట్ చూసుకుంటున్నాం ఫుడ్ తినడం కోసం, కొంచెం నీడ ఉన్న ప్లేస్ చూస్తున్నాము. సో చూడండి ఒకసారి కిందికి ఎలా ఉందో. సమరాయనికి వస్తున్నారు వెహికల్. సో మేము ఉన్నాము కాలేజ్ దగ్గర ఒక చెట్టు కింద కూర్చున్నాము. మేము ఇప్పుడు లంచ్ చేయబోతుంది. సో ఇక్కడ చెట్టు నీడకి మేము ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాం ఫుడ్ ఐటమ్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు 2:15 అవుతుంది. సో అందరికి ఆకలి అవుతుంది. సో ఫుడ్ అయితే రెడీగా ఉంది. సో అన్నీ పెట్టేసి వీఆర్ రెడీ టు హ్యావ్ అవర్ లంచ్. సో అది ఐ థింక్ ఇంట్లో తినడం కన్నా ఇలా చెట్టు కింద ఎక్కడన్నా బయటికి వెళ్ళి తింటే అందరితో కలిసి ఇట్ రియలీ ఫీల్ సో గుడ్. ఒక బాండింగ్ అనేది కూడా బాగా అనిపిస్తుంది అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినడం అనేది. ఐ థింక్ వన్స్ ఇన్ ఏ వైల్ ఎవ్రీవన్ షుడ్ ట్రై సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఫ్యామిలీతో కలిసి తినడం కానీ మన రిలేటివ్స్ అందరితో కలిసి తినడం. సో దట్స్ హౌ ఇట్ ఈస్.
హాయ్ సో మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, లంచ్ అయిపోయింది, హర్షిత్ ఏడుస్తున్నాడు. ఇంకొక చూపినా హర్షి, ఇక్కడ క్యాక్టస్ ప్లాంట్ ఉంది, ఇదిగో ఫ్రెష్ మెంత కూర ఉంది, కొనుక్కుందాం మనం. బాగుంది కదా ఆ కూర, ఒక మెంతాకు మాత్రమే ఉంది, తీసుకొని వెళ్దాం. ఏంటి వంకాయలా? ఇవేంటి ఇవేంటి? ఇది తోటకూర. ఇదేంటి? మేము ఆన్ ద బ్యాక్ బ్యాక్ వస్తుంటే అక్కడ అన్ని ఆకుకూరలు కనిపించాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూసారా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ పాలకూర, తోటకూర, అలాగే మెంతాకు. మెంతాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. సో చాలా బాగుంది ఇక్కడ. అన్ని ఆర్గానిక్ వంకాయలు ఉన్నాయి, ఇంకా టమాటోస్, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. బట్ అట్ ప్రెసెంట్ అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మెంతాకు తీసుకున్నాను. Guess what is that? What is it? Guess what is it? Daddy. Yes, that is Duda. Dudas. Tukka dadla, tukka dadla.